కిషన్ కుమార్ సంత్ సేవాలాల్ న్యూస్ నెట్వర్క్ కి స్వాగతం. కావలి మండలం అన్నదారపాలెం చెందిన ట్రైనీ ఐఏఎస్ అని చెప్పుకుంటూ ప్రజలను మోసం చేస్తున్న వ్యక్తిని ఒకదో ఘటన పోలీసు బృందం అదుపులోకి తీసుకున్నారు. వారి దగ్గర సామ్సంగ్ మొబైల్ మరియు బ్లూటూత్ మరియు ఫేక్ ఐడెంటిటీ కార్డు పాస్బుక్ చెక్కులు అదుపులోకి తీసుకుని విచారించారు. ఒకటో ఘటన పోలీస్ శాఖని డిఎస్పీ ప్రసాద్ గారు అభినందించారు. ఈరోజు వన్ టౌన్ కావలి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ క్రైమ్ నెంబర్ 74/21 సెక్షన్ 420 468 471 ఒక నకిలీ ఐఏఎస్ ఆఫీసర్ని అని చెప్పి నమ్మించి చాలామందిని మోసం చేస్తున్నాడు. రాష్ట్రంలో వైజాగ్, రాజమండ్రి, కావలి, నెల్లూరులో కూడా కొంతమంది చీట్ చేశాడు చేశాడు. ఇతని పేరు వాయిరాల వెంకటేశ్వర్లు, సన్నాపు తిరుపతయ్య, 7 సంవత్సరాలు, చిన్ననట్టు గ్రామం అని అన్నగారిపాలెం దగ్గర చిన్ననట్టు గ్రామంలో ఉంటాడు. ఇతను బీటెక్ చదువుకున్నాడు ఒంగోలు రైజ్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ కంప్లీట్ చేసి కొంతకాలం హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేసిన తర్వాత ఈ కాదు ఈజీగా మనీ సంపాదించాలనే ఉద్దేశంతో స్నాచింగ్ దండలు దింపే కార్యక్రమం చేశారు టౌన్లో. కావలి రూరల్ పోలీస్ స్టేషన్లో 2017 2018లో 3 సార్లు దండలు దింపిన కేసులు ఉన్నాయి. అప్పుడు అరెస్ట్ అయ్యి రిమాండ్కి వెళ్ళినాడు 3 కేసుల్లో కూడా. తర్వాత బయటకు వచ్చిన తర్వాత మరలా వెళ్ళి ఇక్కడి నుంచి ఉంటాం కాదని చెప్పి వెళ్ళి వైజాగ్ చేరాడు. వైజాగ్ చేరి అక్కడ హోటల్లో కొంతకాలం పనిచేసి అక్కడ కూడా చిన్న చిన్న నేరాలు చేశాడు. ఒకరోజు జీటీ ఎక్స్ప్రెస్లో ఢిల్లీ టు త్రివేంద్రం వెళ్ళే ఎక్స్ప్రెస్లో నేను తీసానని చెప్పి పబ్లిక్ దగ్గర డబ్బులు వసూలు చేస్తుంటే నెల్లూరు జీఆర్పీ పోలీసులు అరెస్ట్ చేసి అప్పుడు రిమాండ్ చేయడం జరిగింది. మళ్ళా తర్వాత బయటకు వచ్చిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయి మళ్ళా రాజమండ్రిలో కొన్ని రోజులు, వైజాగ్లో కొన్ని రోజులు ఉంటూ ఇట్లా కాదని చెప్పేసి ఒక నకిలీ ఐడి కార్డు సిద్ధించుకున్నాడు. ఒక ఫేక్ కార్డు సిద్ధించుకొని నేను ట్రైనింగ్ అయిపోయాను ఐఏఎస్ ఆఫీసర్ అని చెప్తూ షాపుల దగ్గరికి వెళ్ళటం, లాడ్జీల దగ్గరికి వెళ్ళటం, లాడ్జీల్లో నేను ఐఏఎస్ ఆఫీసర్ అని చెప్పి వాళ్ళ దగ్గర కొంతమందిని బెదిరించి ఫ్రీగా రూమ్ తీసుకోవటం, కారు యూజ్ చేసుకోవటం ఫ్రీగా. అట్లాంటి క్రమంలో మన 16 తారీఖున మన కావల్లో ఒక షాప్ దగ్గరికి వెళ్ళాడు. షాప్ దగ్గరికి వెళ్ళి షాప్లో నేను ఐఏఎస్ ట్రైనింగ్ ఐఏఎస్ ఆఫీసర్ నేను నాకు ఒక ఫోన్ కావాలని చెప్పి అడిగితే ఆ షాప్లో ఉన్నటువంటి శంకర్ కాంప్లెక్స్ ఉన్న మొబైల్ షాప్లో 3 టీమ్గా ఉండి ఇతన్ని పట్టుకోవడం జరిగింది. పట్టుకొని రిమైండ్ పంపిస్తున్నాం. అయితే ఇతను మాకున్న అనుమానం ఏంటంటే ఇంకా చాలా కేసులు చేస్తుంటారు. మేము ఇతను స్టే చేసినటువంటి వైజాగ్ రాజమండ్రిలో కొంత ఎంక్వైరీ చేస్తున్నాం. అక్కడ లోకల్ పోలీసులతో కూడా కొంత ఇన్ఫర్మేషన్ చేంజ్ చేసుకుంటే దాని మీద మనం అసలు ఏంది అసలు ఇతను ఇతను అక్కడే ఉన్న నేరాలు చేస్తున్నాడు. ఎందుకంటే ఇది ఒక్కటే చేస్తుంటాడని మేము నమ్మట్లేదు. కొంత ఇంట్రాగేషన్ చేయాల్సి ఉంది. చేసి మళ్ళీ కొంత ఇన్ఫర్మేషన్ తీసి అక్కడ కూడా ఏమైనా అఫెన్స్ చేస్తున్నాడో కానీ చేస్తాం. ఈ కేసు ఎందుకంటే ఇది టెక్నికల్ కేసు. దీంట్లో సిఏ గారు ఒక 7 డేస్ నుంచి 16th నుంచి వర్కౌట్ చేస్తూ ఉన్నాడు. దీంట్లో చేసి ప్రాక్టీస్ పట్టుకోవడం జరిగింది. ఇవాళ డిమాండ్ పంపిస్తున్నాం. ఇంకా ఏదైనా ఉంటే కూడా వెరిఫై చేస్తాం.